ఫ్యామిలీ స్కూటర్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు బజాజ్ చేతక్, అలానే టీవీఎస్ ఐక్యూబ్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకే సంవత్సరం ఒకే నెలలో మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. అయితే తాజాగా April 2024 సంవత్సరానికి సేల్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బజాజ్ చేతక్ అమ్మకాలు 166,000 మార్కును చేరుకోగా, ఏకంగా టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు 300,000 మార్క్ని చేరుకుంది. అంటే టీవీఎస్ ఐక్యూబ్తో పోల్చుకున్నట్లయితే బజాజ్ చేతక్ అమ్మకాలు సగం మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో బజాజ్ చేతక్ వెనుకబడ్డానికి కారణాలు ఏంటి, ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2020 January 14 బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంట్రడక్షరీ ప్రైస్ కింద డ్రమ్ బ్రేక్ వేరియంట్తో 100,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి, డిస్క్ బ్రేక్ వేరియంట్తో అంటే బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ని 115,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూస్తే 3.8 kW PMSM మోటార్ అయితే యూజ్ చేశారు. దాదాపుగా 65 కిలోమీటర్ల టాప్ స్పీడు, ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇనీషియల్గా కంపెనీ వాళ్ళు పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే లాంచ్ చేశారు. ఇక టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 2020 జనవరి 25 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీని డైరెక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ 115,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ లాంచ్ చేశారు. బెంగళూరులో మాత్రమే ఇనీషియల్గా టీవీఎస్ ఐక్యూబ్ని లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూస్తే 75 కిలోమీటర్ల రేంజ్, 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఇందులో 2.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్ చేసిన 2 నెలల తర్వాత అంటే మార్చి నెల టైంలో కరోనా కుదిపేసింది. దాంతో ఈ రెండు కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మార్కెట్ని ఎక్స్పాన్షన్ చేయకుండా కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నాయి. ఇక 2021 ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్ వాళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఢిల్లీలో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు 2021 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ మరియు చెన్నై నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్కెట్లోకి లాంచ్ చేసిన 20 నెలల తర్వాత బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని 42,000 రూపాయలు పెంచారు. అంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ లాంచ్ అయ్యే టైంకి 142,000 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు దాదాపుగా 158,000 రూపాయల వరకు పెరిగింది. ఇక 2021 చివరి నుండి బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వేగవంతంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ నెట్వర్క్ని పెంచుకోవడం, అంటే వీళ్ళు సేల్ చేసే నగరాలను పెంచుకుంటూ వెళ్ళింది. ఒకసారి మనం ఆలోచిస్తే బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు మెల్లగా వెళ్ళడానికి కారణం బహుశా వాళ్ళ బైక్ మార్కెట్ ఏదైతే పెట్రోల్ మార్కెట్ని ఫోకస్ చేసుకుని ఉండడం వల్ల వాళ్ళు ఆశించినంత ఫాస్ట్గా అయితే ఎక్స్పాన్షన్ చేయలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలానే వాళ్ళ పెట్రోల్ బైక్ సెగ్మెంట్లో సేల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో స్కూటర్ రేట్ను పెంచారేమో అని కూడా అనిపిస్తుంది. అందువల్ల మనం 2021 సంవత్సరానికి సేల్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 5,000 పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మితే బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు 4,000 పైగా మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ని అమ్మగలిగారు. ఇక 2022 సంవత్సరం వచ్చేసరికి ప్రైస్ ఎఫెక్ట్ మరింత పెరిగింది. టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 2022 సంవత్సరానికి సేల్స్లో 50,000 మార్కుని చేరుకోగా బజాజ్ ఆటో 26,000 అమ్మకాలకు మాత్రమే పరిమితమైంది. చివరికి 2023 బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని భారీగా తగ్గించడం స్టార్ట్ చేసింది. 2023 మార్చి నెలలో బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీద 30,000 రూపాయలు తగ్గించారు. ఇక ఆ తర్వాత ఆగస్టు నెలలో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గించినప్పటికీ, FAME II స్కీమ్ సబ్సిడీస్ తగ్గించినప్పటికీ ఆ మూమెంట్లో కూడా బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 22,000 రూపాయలు తగ్గించారు. దాంతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 130,000 రూపాయలు తగ్గింది. ఇక ఆ తర్వాత అక్టోబర్ నెలకు వచ్చేసరికి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేసిక్ వేరియంట్ 115,000 రూపాయలు తగ్గింది. ఈ రేటు తగ్గించడం ఏదైతే ఉందో బజాజ్ ఆటో కంపెనీకి బాగా ప్లస్గా మారింది. ఈ రేట్ ఎప్పుడైతే తగ్గించారో 2023 బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్, ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ స్కూటర్ సేల్స్ ఏకంగా 3 రెట్లు పెరిగాయి. 71,000 అమ్మకాలు చేరుకుంది బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు. కానీ 2023 టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఐక్యూబ్ సేల్స్తో బజాజ్ చేతక్కి అందనంత దూరంగా ఏకంగా 166,000 అమ్మకాలకు చేరుకుంది. అంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అమ్మకాలను టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 ఒక్క సంవత్సరంలోనే చేరుకోగలిగింది. అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు పెరగడానికి కేవలం బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దాని రేటు పెంచడమే కారణం కాదు. టీవీఎస్ ఐక్యూబ్ ఇనీషియల్గా మార్కెట్లోకి 75 కిలోమీటర్ల రేంజ్తోనే లాంచ్ చేశారు. కానీ ఆ తర్వాత 2021 టైంకి వచ్చేసరికి టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కాస్త బ్యాటరీ ప్యాక్ పెంచి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వడం జరిగింది. దాంతో 2020 సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 2021 సంవత్సరానికల్లా టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కస్టమర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్న కస్టమర్ల ఫీడ్బ్యాక్ ప్రకారం
పెద్దగా వీళ్ళు ఇష్యూస్ అయితే మనకైతే చెప్పడం లేదు. కానీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మాత్రం సర్వీస్ ఛార్జీలు ఎక్కువ ఉన్నట్టుగా కస్టమర్ రివ్యూస్లో చెప్పడం జరిగింది. ఇక బజాజ్ చేతక పరంగా విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కూడా కస్టమర్లు పెద్దగా ఇష్యూస్ గురించి అయితే చెప్పలేదు. కానీ కాస్త వెయిట్ ఎక్కువ ఉందనేది మాత్రం ఎక్కువ మంది చెప్పిన కంప్లైంట్. 134 కేజీల వెయిట్ ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎందుకంటే ఇది మెటల్ బాడీతో వస్తున్న స్కూటర్. కొంతమంది డాష్ బోర్డులో కొంచెం గ్లిచ్చెస్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత బజాజ్ చేతక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అమ్మకాల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైచేయి సాధించడానికి మూడు కారణాలు మనకు తెలుస్తుంది. మొదటిది, బజాజ్ చేతక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ రేటు పెట్టడం, సరైన టైంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పెంచుకోవడం, అలానే ఫ్యామిలీ సెగ్మెంట్లో కాస్త ఈజీ టు హ్యాండిల్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం. అయితే మరొక కోణంలో మనం గమనించినట్లయితే కనుక బజాజ్ చేతక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో క్లియర్గా సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బజాజ్ కంపెనీ వాళ్ళు పెట్రోల్ కేటగిరీ సెగ్మెంట్లో ఒక్క స్కూటర్ని కూడా లాంచ్ చేయట్లేదు. చివరిగా బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేసిన పెట్రోల్ స్కూటర్ చేతకే. అది 1985 ప్రాంతంలో చేతక్ని లాంచ్ చేశారు. 2005 టైంలో చేతక్ని డిస్కంటిన్యూ చేశారు. దాదాపుగా ఒక 15 సంవత్సరాల తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళు మరొకసారి చేతక్ని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడం, ఆ సెగ్మెంట్లో ఏదైతే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లు ఇప్పటివరకు స్కూటర్ని లాంచ్ చేయని బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ రూపంలో మాత్రం వాళ్ళు సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. ఇది బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఉన్న తేడా సంబంధించిన రీసెర్చ్ రిపోర్ట్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దామనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనన్ కోసం ఈవీ కొరటి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరటి రివ్యూస్ ఛానల్, ఏ కనన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రై ది ఫ్యూచర్.